చేతిలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి ఎన్నో ఎన్నో రకాల పరిహార మార్గాలు అందిస్తూ ఉన్నారు. అయితే ఇది మొత్తం ధనయోగానికి సంబంధించిన మాసంగానే చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే దీపావళి, అమావాస్య, ధనత్రయోదశి, సో చాలా స్పెషల్ డేస్ కదా. మరి ఈ స్పెషల్ డేస్ లో మన ఇంట లక్ష్మి కటాక్షం కావాలి అంటే గురువు గారి పరిహారాలు మనకు కావాల్సిందే. మరి గురువు గారిని చక్కగా ధన త్రయోదశికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, లక్ష్మీ కటాక్షం నిజంగానే దీపావళి పండగ అంటేనే ముందు నుంచి కూడా మన ఇంట లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి సిద్ధమైపోతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా 5 రోజులు పండగగా చేస్తూ ఉంటాం. సో ముందుగా ధన త్రయోదశి నుంచి మొదలవుతుంది, అంతే కదా గురువు గారు? ధన త్రయోదశి నుంచి చక్కగా లక్ష్మిని మనం ఆహ్వానించాలంటే అసలు ధన త్రయోదశి ఏ రోజు వచ్చింది, ఎలా మొదలు పెట్టాలి, లక్ష్మి ఆహ్వానానికి ఇప్పటి నుంచి అందరం ఎలా సిద్ధం అవ్వాలి, ధన త్రయోదశికి సంబంధించి పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. బుధవారము 30వ తేదీ హస్తానక్షత్రం ఉంది, ఆ రోజు ధనత్రయోదశి వచ్చింది. తర్వాత రోజు నరక చతుర్దశి, అదే రోజు రాత్రి దీపావళి వచ్చింది మనకి 31వ తేదీ. తర్వాత మనకి బలిపాడ్యమి, మరియు దాని తర్వాత భగిని హస్తభోజనం వచ్చింది. 5 రోజులు వచ్చింది వరుసగా. మనకి ధనత్రయోదశి అంటే అందరూ ఏమనుకుంటారు, ఆ రోజు బంగారం కొనాలి ఇట్లాంటివన్నీ, అది కామన్ సాధ్యం అయిపోయింది, అంటే కామన్ విషయం అయిపోయింది, అందరూ అనుకోవడం అది, కానీ శాస్త్రం అనుకోవడమే. కానీ సత్యం ఏమిటి, మనకి శాస్త్రాలు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే, ఒకటి ధన్వంతరి జన్మించిన రోజు ధనత్రయోదశి అంటే. ధన్వంతరి అంటే ఎవరు, మనకి ఈ యొక్క క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులో నుంచి ఒక్కొక్కటి బయటకు వచ్చాయి, కల్పవృక్షము, కామధేనువు, లక్ష్మీదేవి, అలాగే ధన్వంతరి కూడా త్రయోదశి నాడు వచ్చాడు. ఒకటి. రెండవది, ఆ రోజు లక్ష్మీ కుబేర అంటే కుబేరుడు లక్ష్మీదేవి యొక్క పూజ కూడా చేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ పూజ చేసేటువంటి విధానంలో ఎలా చేస్తారు ధనత్రయోదశి రోజు అంటే, ముఖ్యంగా ధనత్రయోదశి చేయడం ద్వారా మనకి ఆయురారోగ్యాలు వస్తాయని చెప్పి శాస్త్రవచనం. గుమ్మం దగ్గర లోపల వైపు ఒక కుందిలో దీపాన్ని వెలిగించి అక్కడ వెండి కాయిను, అదేవిధంగా గోమతి చక్రము, కొంతమంది గవ్వ కూడా పెడతారు, గోమతి చక్రం పెట్టి గుమ్మం ఏదైతే ఉందో లక్ష్మీ స్వరూపం. ఇప్పుడు మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, మనకు చూడండి ఇంటిని మనం నిర్మాణం చేసేటప్పుడు పదము అంటారు, ఆ పద విభజన చేసి పదం బట్టి ద్వారం పెట్టాలి, అప్పుడే మీకు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ మాత్రం లోపలికి వచ్చేలా జరుగుతుంది. పదం పరంగా డోర్ లేదనుకోండి ఎవరికైనా ఇంట్లో, అందుకే వాళ్ళ ఇళ్లలో ప్రతిసారి ఏదో ఒక అనారోగ్యాలు, గొడవలు, గందరగోళాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఈజీగా ఎంటర్ అయిపోతుంది తప్పుడు డోర్ వల్ల, అంటే మెయిన్ డోర్ వల్ల అది దానికి ఎనర్జీ సరిపోదు మీకు, అందుకని జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మామూలుగా ఏంటంటే మనకి ధనత్రయోదశి రోజు అక్కడ దీపాన్ని వెలిగించి, ఇందాక నేను చెప్పినట్టుగా వెండి కాయిను అండ్ అదేవిధంగా గోమతి చక్రము లేకపోతే పెట్టి అక్కడ పూజిస్తారు అమ్మవారిని, అమ్మవారిగా మనం భావించి పూజించి దాని తర్వాత ఆ యొక్క వెండి కాయిను, ఆ చక్రము తీసుకెళ్ళి ఇంట్లో వీరువాలో పెట్టుకుంటారు. అది సహజంగా ఆ రోజు కుబేరుడు యొక్క స్తోత్ర పఠనము, లక్ష్మీదేవి యొక్క స్తోత్ర పఠనం కూడా చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేయడం జరుగుతుంది. అదే రోజు సాయంత్ర సమయంలో మనకి యముడికి చూపిస్తూ, అంటే ఈ 5 రోజులు కూడా యముడికి కూడా పూజ చేస్తారు కొంతమంది, అంటే మన నరక చతుర్దశి రోజు చేసేటువంటి విధానం ఉంది. బయట ఉప్పు దీపం పెడతారు, గుమ్మం బయట పెడతారు ఉప్పు దీపాన్ని, ఎందుకు పెడతారంటే ఉప్పు దీపం పెడితే ఏమవుతుందంటే ఉప్పుకుండేటువంటి శక్తి ఏమిటి అంటే లవణ దీపము అంటారు దాన్ని. ఆ లవణ దీపానికి మన దారిద్రాన్ని తొలగించే శక్తి, మనకి ఇంటికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వస్తే ఆ దోషాన్ని తొలగించే శక్తి ఉంటుంది దానికి. బయట పెట్టి దక్షిణం వైపు చూపిస్తే యముడికి చూపిస్తున్నట్టు దాన్ని యమదీపము అంటారు, యమదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. అయితే మరి ఈరోజు ఏమేం చేయొచ్చు అంటే, ఉదయం నిద్ర లేచి చక్కగా మీరు కాలకృత్యాలు అది తీర్చేసుకున్న తర్వాత సూర్యోదయానికి ముందే దీపం పెట్టాలి ఉదయం పూట, సాయంత్రం పూట గుమ్మం దగ్గర దీపం పెట్టాలి. ఇది పర్టికులర్గా చేయవలసినటువంటి విషయం. చేసేటప్పుడు మరి ఏం పూజ చేయాలి ఏమిటి అంటే, మనం ఇందాక నేను చెప్పినట్టుగా ఒకటి కుబేరుని యొక్క స్తోత్ర పఠనం ఉంటే చేయండి, లేదా ఓం కుబేర దేవ్య, ఓం కుబేరాయ నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీ కుబేర దేవత అయ్యి నమః అనుకోవచ్చు. అలా అనుకుంటూ అక్షింతలు వేస్తూ మీరు పూజ చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే చాలామందికి ఏంటంటే ఇక్కడ తలస్నానం చేయాలా వద్దా, ఈ 5 రోజులు తలస్నానం చేయాలా వద్దా అంటూ ఉంటారు. స్త్రీలకి
శిరస్నానం సరిపోతుంది, పురుషుడు మాత్రం తలస్నానం చేసుకుంటే మంచిది. అయితే కొన్ని మనకు కొన్ని నియమాలు ఉన్నాయి, అలాగ కొన్ని రోజులు చేయకూడదు అంటారు కదండి తలస్నానం అంటారు, కానీ ఇలాంటి విశేషమైనటువంటి రోజులకి తప్పు లేదు, అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొకటి ఏంటంటే ఈ గుమ్మానికి ఖచ్చితంగా పసుపు ఇదంతా అలంకరణ చేయాలి, ఊరికే అది గుమ్మం దగ్గర దీపం పెట్టడం కాదు. మనకి రామాయణంలో కూడా ఉంటుంది ఆ గుమ్మం ఎవరు అనేటువంటి దాని మీద ఒక శూర్పణ కుచ్చిలా నిలబడుతుంది గుమ్మం మీద. రాముడు విచారిస్తాడు అంటే ఆలోచిస్తాడు ఎవరు ఈవిడ అంటే మనకి అక్కడ ఉండేటువంటి ఎవరైతే మునులు ఋషులు మునులు ఉంటారు కదా వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించిన అమ్మాయి అయితే ఇలా నిలబడదు, మానవకాంత కాదు, దేవకాంత అసలు ఇలా చేయదు, ఇది రాక్షసకాంత అని గుర్తుపడతారు. అందుకే గుమ్మం మీద కాలు పెట్టి నిలబడకూడదు అంటూ ఉంటారు. మీరు ఎందుకు మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే వాళ్ళు కూడా గుమ్మానికి ఇలా కొబ్బరికాయ తిప్పుతారు తెలుసా మీకు ఐడియా, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి వెళ్తారంటే ఏంటి గుమ్మానికి ఉన్న శక్తి ఏమిటంటే నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు చాలామందికి కొంత అలవాటు ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు ఇలా అనుకుని వెళ్తారు, అవునవునవును నమస్కారం చేసుకుని వెళ్తారు అంటే ఏమిటి ఆ గుమ్మానికి ఉన్న ఎనర్జీ ఏమిటంటే రాహు శుక్ర సంబంధం ఉంటుంది గుమ్మానికి, రాహు సంబంధం ఎక్కువగా ఉంటుంది, శక్తి దేవతా సంబంధం ఉంటుంది, లక్ష్మీ సంబంధం ఉంటుంది ఎక్కువగా, అందుకని మిమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి భావనతో అలాగా తిప్పి వెళ్తారు. కాబట్టి గుమ్మానికి పూజ చేసి చేయవలసినటువంటిది ధనత్రయోదశి చేస్తారు. అదేవిధంగా ధన్వంతరి పూజ కూడా చేస్తారు ఆ రోజు ఆరోగ్యం కోసం పూజ చేయాలి ఆ రోజు. ఓం ధన్వంతరి దేవి అయి నమః అంటే సాయంకాలం సమయానికి సాయంకాలం గానీ ఉదయం గానీ ధన్వంతరి చేసుకోవాలి. అయితే ఉప్పు దీపం పెట్టాలి అన్నారు కదా గురుగారు, ఉప్పు దీపం అనేది గుమ్మం బయట గుమ్మం బయట అంటే తూర్పు వైపు వైపు దక్షిణం వైపు చూపిస్తూ పెట్టాలన్నమాట. రకరకాల గుమ్మాలు ఉంటాయి, తూర్పు ఉత్తరం పడమర దక్షిణం ఉంటాయి, దానిలో మనం దక్షిణం వైపు చూసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. చాలా చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ధన త్రయోదశి అంటే చాలా మందికి ఉన్నటువంటి అపోహాలను ముఖ్యంగా తొలగించారు గురువు గారు, అంటే ఎంతో చక్కటి పరిహార మార్గాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. మరి ధన త్రయోదశి ధన్వంతరి త్రయోదశి సో ప్రత్యేకంగా మన అందరం కూడా బాగుండాలంటే ఏం చేయాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురువు గారు, సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఫాలో అయిపోయి అందరం ఆనందంగా ఉందాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో. మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.